తేజస్ లైట్ వెయిట్ విమానాలు పెద్ద ఎత్తున తయారీకి రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారీగా రాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు కూడా ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం ఎనభై నాలుగు ఫ్లైట్లు రాబోతున్నాయి అన్నటువంటి విషయం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇందులో ఉన్నటువంటి ఒక కీలకమైన అంశాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదూరియా తాజాగా చెప్పింది ఏంటంటే తేజస్ ఫైటర్ జెట్స్ అనేది చైనా పాక్లకు సంబంధించినటువంటి జేఎఫ్ సెవెంటీన్ కంటే కూడా పవర్ఫుల్ అదే కాకుండా బాలాకోట్ దాడులు చేసినటువంటి మిరేజ్ యుద్ధ విమానాల కంటే భీకరమైనటువంటి దాడులు చేయగలవు ఇది ఇంతవరకు మనకి తెలియనటువంటి ఒక కొత్త సమ సమాచారం ఎందుకంటే ఇప్పుడు జేఎఫ్ సెవెంటీన్ని రఫెల్తో సమానం కింద ఫీల్ అవుతోంది వాస్తవంగా పాకిస్తాను చైనా కూడా ఆ కోణంలోనే ఇస్తుంది ఎందుకంటే రఫెల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలని అమెరికా బ్లాక్ చేయడం అంతకుముందు ఉన్నటువంటి వాటికి ఫ్రాన్స్ రిపేర్ చేయకపోవడంతో ఇరుకును పడినటువంటి పాకిస్తాన్కి జేఎఫ్ సెవెంటీన్లని ఇచ్చింది చైనా అయితే దానికంటే కూడా ఇది పవర్ఫుల్ అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది రెండవది ఏంటంటే చైనాకి సంబంధించినటువంటిది పాకిస్తాన్కి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది బాలాకోట్ దాడి ఆ టైంలో మిరేజ్ యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ నుండి తీసుకున్నటువంటి ఈ బంకర్ బాంబ్స్ అంటే ఒక గుణపంలాగా లేదా ఒక యారోలాగా సర్రమని కిందకి దిగిపోయి బంకర్లోకి దిగిపోయి బంకర్ అడుగునుండేటువంటి చెప్ట ఉంటుంది కదా అంటే నే గట్టు ఉంటుంది కదా కింద లోపల దాని లోపలకు కూడా దూరిపోయి ఒక బొక్కలాగా పడిపోయి అక్కడికి వెళ్ళాక అక్కడ పేల్తుంది తద్వారా ఇక అవతలకు కోలుకోవడానికి ఉండదు మొత్తం బూడిదే మిగిలేదు అలాంటి బాంబ్స్ని యూజ్ చేయడానికి మిరేజులు వాడారు ఇజ్రాయెల్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ కెపాసిటీ వీటికి ఉందని చెప్తున్నారు అంటే చాలా పవర్ఫుల్లే అనేది అర్థం ఇక్కడ